నీకు తెలుసా? ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఉపవాసం. భారతదేశంలో హిందూ సాంప్రదాయంలోనే కాదు, అన్ని మతాల వారు దీనిని ఆచరిస్తారు. ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వెనకల ఉన్న రీజన్ ఏంటి, తెలుసుకోవాలనుందా? అయితే వినండి. ఇలా ఉపవాసం ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టంలో ఉన్న టాక్సిక్ ఆమ్లాల వల్ల కలిగే వ్యాధులను నివారించవచ్చు. అంతేకాకుండా ఎప్పుడు పనిచేస్తూ ఉండే డైజెస్టివ్ ఆర్గన్స్కి రెస్ట్ ఇచ్చి మిగతా సిస్టమ్ని క్లీన్ చేస్తుందట. అలాగే ఉపవాస సమయంలో మనం తీసుకునే లెమన్ జ్యూస్ లాంటివి శరీరాన్ని ఇంబ్యాలెన్స్ కాకుండా కాపాడుకోవచ్చు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మన శరీరం 80% లిక్విడ్ మరియు 20% సాలిడ్ని కలిగి ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ మరియు డయాబెటీస్ మరియు గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇవండి ఉపవాసం చేయడం వల్ల మనకు కలిగే లాభాలు. మరిన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.